ఓం నమో వెంకటేశాయ మన సనాతనమైన ప్రాచీనమైనటువంటి వైదిక సమాజం సంస్కృతి ఇవన్నీ కూడా ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైనవిగా గుర్తించబడినప్పటికీ ఉన్నప్పటికీ గౌరవించబడుతున్నప్పటికీ ఆచరించబడుతున్నప్పటికీ స్వీకరించబడుతున్నప్పటికీ అంతర్గతంగా మన సమాజంలో కొన్ని ఒడిదుడుకులు మనం చవి చూస్తూ ఉన్నాం సాధారణంగా సమాజము నిరంతరము సాగిపోయేటువంటి ఒక ప్రవాహంలాది కాబట్టి ఆ ప్రవాహము చరిత్ర గతిలో అనేక మలుపులు తీసుకుంటూ ముందుకు కొనసాగవలసిందే అలా కాకుండా వేల సంవత్సరాల పాటు ఏ సంస్కృతి కూడా ఒకే విధంగా ప్రయాణము చేయటము అనేటువంటిది అసహజమైన విషయం అదేవిధంగా మన భారతదేశంలో మన జీవన విధానాన్ని ప్రభావితం చేసేటువంటి మన సంస్కృతి మన సంస్కృతిలో నిండి ఉండేటువంటి మన సంస్కృతిలో ఇమిడి ఉండేటువంటి ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వైదికమైనవి కాబట్టి వైదికమైన జీవన విధానము ద్వారా వచ్చినటువంటి గుణాలు కావచ్చు సంస్కారాలు కావచ్చు లేదా అసలు హృదయమే కావచ్చు ఇవన్నీ కూడా సకల కాలంలో కూడా సకల చర ఏమంట మనం అన్ని కాలాల్లో కూడా ఆచరణ యోగ్యమైనవి అన్ని అవస్థల్లో కూడా ఆచరణ యోగ్యమైనవి అలా మన ధర్మంలో ఉండేటువంటి ధర్మములను మనము శాశ్వతమైనవి కలిగి ఉన్నాం అయితే సాధారణంగా మనం సమాజంలో ఏం చూస్తూ ఉంటామంటే మన సమాజంలో హెచ్చు తగ్గు ఉన్నట్టుగా అంతరం ఉన్నట్టుగా దూరం ఉన్నట్టుగా ఒకరికొకరికి సంబంధం లేనట్టుగా ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం లేనట్టుగా ఒకరి పట్ల ఒకరికి ద్వేషం ఉన్నట్టుగా ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేనట్టుగా ప్రేమ లేనట్టుగా ఒకరికి ఒకరికి పడనట్టుగా ఒకరికొకరికి ఘర్షణ ఉన్నట్టుగా ఇటువంటి ఒక వాతావరణాన్ని మనము నేడు మన సమాజంలో చూస్తూ ఉన్నాం కానీ ప్రాథమికంగా మన సమాజాన్ని గమనించినట్టయితే గత ఒక నలభై సంవత్సరాలు పూర్వం కూడా మన మన గ్రామాలలో అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా వరుస పెట్టి పిలుచుకునేటువంటి వాళ్ళు అన్న అక్క వదిన మామ అమ్మ బాబాయ్ కాకా ఇట్లా అని చెప్పి కులాలతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించినటువంటి అరమరికలు లేనటువంటి ఆత్మీయమైనటువంటి సమాజాన్ని మన కంటితో చూచాము మనము అనుభవించాము అటువంటి సమాజాన్ని మనం అనుభూతి చెందాం కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున సమాజంలో సమాజాన్ని విభజించేటువంటి విఘటన చేసేటువంటి విచ్ఛిన్నం చేసేటువంటి వాదాలు సిద్ధాంతాలు అటువంటి ఒక కార్యకలాపాలు చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఈరోజు మన సమాజంలో చూచినట్టయితే సాధారణంగా కొన్ని ఆచారాలు ఇప్పటికి కూడా మిగిలి ఉన్నాయి ప్రధానంగా గ్రామాల్లో ఉండేటువంటి వివాహ వ్యవస్థ ఒకటి దేవాలయ వ్యవస్థ ఒకటి గ్రామంలో ఎవరైనా వివాహం చేసుకుంటే ఏ కులస్తులు వివాహం చేసుకున్నా అమ్మాయి తరపు వాళ్ళు మేళతాళాలతో వెళ్ళి అక్కడ అవుసలు వాళ్ళు అంటే కంసలి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి మేళతాళాలతో ఊరేగింపుగా అక్కడి నుంచి తాళిబొట్టు తీసుకుంటున్నారు అదేవిధంగా వడ్రంగి ఇంటికి వెళ్ళి పీటలు తీసుకొచ్చుకుంటూ ఉన్నారు అదేవిధంగా కులాలుడు అంటే కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వివాహంలో ఉపయోగించేటువంటి పాలికలు చిన్న చిన్న ముంతలు కుండలు అవి తీసుకొచ్చుకుంటూ ఉన్నారు ఇట్లా ప్రతి కులం వాళ్ళు ఏవేవి తమ వివాహంలో ఉపయోగపడేటువంటి వస్తువులు తయారు చేస్తున్నారో వాళ్ళ ఇంటికి మేళతాళాలతో మంగళప్రదంగా వెళ్ళి గౌరవంగా వాళ్ళని తోడుకొని వచ్చి ఇంటి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ వస్తువులు తీసుకుని వాళ్లకు చక్కగా సంభావన తాంబూలము పళ్ళెల్లో పెట్టి ఇచ్చేటువంటి వస్త్రాలతో సహా ఇచ్చేటువంటి ఒక ప్రాచీనమైనటువంటి మిగిలి ఉన్నటువంటి ఒక ఆచారాన్ని మనం చూస్తూ ఉన్నాం మన సమాజంలో నిజంగానే కులాలే కనుక ఉన్నట్టయితే కులాల మధ్యన అంతరమే కనుక ఉన్నట్టయితే ద్వేషమే కనుక ఉన్నట్టయితే కేవలము ఒకరు ఆడిపోసుకోవడం ఒకరినొకరు దూషించుకోవడం ఒకరినొకరు గనక అయితే మరి ఈ ఆచారం ఎందుకు వచ్చింది దాన్ని ఈ రోజుకి కూడా ఎందుకు ఆచరిస్తూ ఉన్నారు రెండు దేవాలయాలకు సంబంధించినంత వరకు దేవాలయ వ్యవస్థలో అన్ని కులాల వాళ్ళని కూడా భాగస్వాములను చేశారు ఎలా చేశారు అద్భుతంగా ప్రతి కులానికి ఒక పని నేప చెప్పారు వాస్తవానికి దేవాలయ నిర్మాణం దగ్గర దేవాలయ నిర్మాణం అనేటువంటిది విశ్వబ్రాహ్మణులు చేస్తారు విశ్వబ్రాహ్మణులలో ఉండేటువంటి ఐదుగురు పంచకర్మ పంచ విశ్వకర్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐదుగురుతో కలిసి తయారేటువంటిది దేవాలయం శిల్పి శిల్పాచార్యుడు శిల్పం కానీ దా దేవాలయం యొక్క నక్ష వేయటం కావచ్చు శిల్పాలు రూపుదిద్దడం కావచ్చు వాటిని అమర్చటం కావచ్చు ఇదంతా శిల్ప శిల్పాచార్యుడు చేస్తాడు అలాగే దేవాలయం లోపల ఉండేటువంటి మూలవిరాట్ ఇదంతా ఆయన చేస్తాడు పక్కనే ఇక కంచరానే కులం వచ్చేస్తుంది కంచరకుల వాళ్ళు ఏం చేస్తారు అదే దేవాలయంలో మూలవిరాట్కు పక్కనే ఉండి ప్రతిదినము పూజలందుకునేటువంటి పూజలు అందుకునేటువంటి పంచలోహ విగ్రహాలను తయారు చేస్తారు వాళ్ళే మన దేవుడికి పెట్టేటువంటి ఈ మకుటాలు ఏవైతే ఉంటాయో కవచాలు ఇవన్నీ ఇత్తటివి వాళ్ళు తయారు చేస్తారు మరి వడ్రంగులకు సంబంధించినటువంటి వాళ్ళు దానికి ఉండేటువంటి మిగతా కర్ర పని ఏదైతే ఉందో రథం తయారు చేయటం కావచ్చు లేకపోతే చప్పరం తయారు చేయడం కావచ్చు పల్లకీని తయారు చేయటం కావచ్చు ఇవన్నీ కూడా వడ్రంగి తయారు చేస్తారు ఆ దేవాలయంలో అమ్మవారికి కావచ్చు దేవుడికి కావచ్చు కావలసిన ఆభరణాలని కూడా వాళ్ళు తయారు చేస్తారు ఇట్లా పంచకర్మంలో ఉండే పంచ విశ్వకర్మ అంటే ఐదుగురు బ్రాహ్మణులు ఎవరైనా విశ్వబ్రాహ్మలు వాళ్ళ ఐదుగురు తయారు చేస్తే ఉండేటువంటి ఆ దేవాలయ వ్యవస్థ పూర్తవుతుంది ఆ తర్వాత దేవాలయం ఆగమోక్తంగా వైదికంగా ప్రతిష్ట చేయబడుతుంది అప్పుడు ప్రతిష్ట చేసేటప్పుడు వచ్చినటువంటి వాళ్ళు వైదిక బ్రాహ్మణులు వైదిక బ్రాహ్మణులు ప్రాణప్రతిష్ఠ చేసి ఆ తర్వాత ఆ దేవాలయంలో నిత్య దూపదీప నైవేద్యాలు కైంకర్యాలు నిత్య పూజలు వాళ్ళు చేస్తారు గర్భగుడిలో ఉండేటువంటి వాళ్ళు వైదిక బ్రాహ్మణులు వాళ్ళు అక్కడ గర్భగుడిలో దేవుడికి యజుశాఖ యజుర్వేదం నుంచి యజుర్వేదము నుండి లేదా ఎదుర్వేదములో ఉన్నటువంటి మంత్రములతో ప్రతిదినము దేవుడికి పూజ మిగతా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు మరి అదే సమయంలో ముఖమంటపంలో కూర్చున్నటువంటి నాయి బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు నాయి బ్రాహ్మణులు దేవుడికి ప్రతి రెండు గంటలకు ఒక రాగము ఉదయాన్నే మేలుకొలుపులో మోహన రాగము రెండు గంటల తర్వాత కళ్యాణి తర్వాత కాంభోజి తర్వాత హంసక హరికాంభోజి తర్వాత హంసధ్వని ఆ తర్వాత శంకరాభరణము ఆ తర్వాత గౌళ ఆ తర్వాత శివరంజని ఈ రకంగా ప్రతి రెండు గంటలకి ఒక్కొక్క రాగముతోటి మరి సామవేదము నుంచి వచ్చినటువంటి సంగీతము చూడండి ఇక్కడ యజుర్వేదము నుంచి వచ్చిన మంత్రముల చేత పూజ చేసేవాడు వైదిక బ్రాహ్మణుడైనాడు సామవేదము నుండి వచ్చిన సంగీతముతో రాగాలాపన చేసి దేవుడికి సేవ చేసేటువంటి వాడు నాయి బ్రాహ్మణుడైనాడు కాబట్టి సన్నాయి లేదా డోలు సన్నాయి ఈ పరికరాలతోటి ఈ వాద్యం వాద్యాలతోటి అక్కడ దేవుడికి చేసే సేవ చేసేది మరి నాయీ బ్రాహ్మణుడు అలాగే మిగతా అన్ని కులాల వాళ్ళు గంట కొట్టడానికి కావచ్చు తలుపులు తీయటానికి కావచ్చు శుభ్రం చేయటానికి కావచ్చు పూలతోట పెంచడానికి కావచ్చు పూలు కొయ్యటానికి కావచ్చు పూలమాలలు కట్టడానికి కావచ్చు నైవేద్యం వండి తీసుకొచ్చేటువంటి వాళ్ళు కావచ్చు ఇట్లా మొత్తము సమాజంలో ఆ గ్రామంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల వాళ్ళు సమిష్టిగా దేవాలయ కార్యక్రమాల్లో భాగస్థులవుతున్నారు చివరికి అస్పృశ్యత పేరుతో ఏ సామాజిక వర్గాల సమాజంలో దూరంగా పెట్టామో అటువంటి మాలామాదిక కులాలకు కూడా దేవాలయ వ్యవస్థలో మాన్యాలు ఇవ్వబడ్డాయి ఎందుకు కాబట్టి హిందూ ధర్మంలో సనాతన వైదిక ధర్మంలో ఉండేటువంటి సమానత్వము లేదా అంద అందరియందు ఉండేటువంటి పరమాత్మ ఒక్కడే అందరం కూడా అన్ని జీవరాశుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటిది ఆచరణాత్మకంగా చూసుకోవటానికి చేయటానికి ఆచరించటానికి దేవాలయ వ్యవస్థలో అన్ని సామాజిక వర్గాల వాళ్ళని కలిపి అటువంటి ఒక వ్యవస్థను తీసుకువచ్చారు ఇవన్నీ కూడా మనకు పదిహేను వందల రెండు వందల రెండు వేల సంవత్సరాల యువతలో వచ్చినటువంటి వ్యవస్థలు కానీ ఇదే సమాజాన్ని ఈ సమాజంలో వస్తూ ఉండేటువంటి సోషల్ ర్యాగింగ్ సోషల్ ర్యాగింగ్ సమాజం అనేది ఒక విశ్వవిద్యాలయం అయితే సమాజంలో ఉండేటువంటి కులాల వాళ్ళందరూ కూడా ఒక్కొక్క విద్యను నేర్చుకునేటువంటి విద్యార్థులైతే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డిపార్ట్మెంట్ అయినట్టయితే మనం ఒక ఆర్ట్స్ కాలే ఒక సై ఒక మామూలు డిగ్రీ కాలేజీలోనే ఆర్ట్స్ విద్యార్థులకు సైన్స్ విద్యార్థులకు మధ్యలో మేము గొప్ప అనేటువంటి భావన ఎలా ఉంటూ ఉన్నదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్కి తర్వాత ఇంకొక స విషయాన్ని నేర్చుకునేటువంటి విద్యార్థులకి మధ్యలో ఎటువంటి తేడా ఉన్నదో అలాంటి తేడా అనే సమాజంలో నా వృత్తి గొప్పది నా వృత్తి గొప్పది నా పని గొప్పది నా పని గొప్పది నా పని నా కులము గొప్పది నా కులము గొప్పది అనేటువంటి ఒక అహంభావం ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి ఒకరిని ఒకరు అధిగమించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది కళాశాలల్లో ఉండేది విద్యార్థుల ర్యాగింగ్ అని ఎట్లా అంటున్నామో సమాజంలో ఉండేది సాంఘిక ర్యాగింగ్ అంటే సాంఘికమైనటువంటి దూషణ సాంఘికమైనటువంటి అధిక్షేపణ సాంఘికమైనటువంటి అహంకారము సాంఘికమైనటువంటి దురభ్యాసము సాంఘికమైనటువంటి కుసంస్కారము ఇటువంటి సాంఘికమైనటువంటి ర్యాగింగ్ సోషల్ ర్యాగింగ్ దీనిని నియంత్రించడానికి దీనిని తో దీనిని సంస్కరించడానికి మన దేశంలో ఎల్లప్పుడూ నిరంతరము ప్రొత్తము భారతదేశంలో కొన్ని వందల మంది వేల మంది సంస్కర్తలు జన్మించారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు సాధారణంగా మన హిందూ సమాజంలో మనకు ఉండేటువంటిది ప్రాణము మన సమాజానికి ప్రాణము మన సమాజాన్ని నడిపిస్తూ ఉన్నది మన సమాజాన్ని శాసిస్తూ ఉన్నది మన సమాజానికి ఉత్ప్రేరకము మన సమాజానికి చైతన్యము మన సమాజానికి ప్రాణము అయినటువంటిది ఆత్మ అయినటువంటిది ఏమిటంటే భక్తి కాబట్టి ఆ భక్తి ఇక్కడ దేవుడు లేడు అనేవాడికి కూడా ఒక భక్తి ఉంటుంది కాబట్టి ఆ భక్తి సమాజాన్ని నడిపిస్తున్నది భక్తి సమాజాన్ని ప్రభావితం చేస్తున్నది భక్తి మార్గంలో భక్తి పద్ధతిలో చెబితేనే ఈ సమాజానికి ఏదైనా సరే అర్థం అవుతుంది అటువంటి స్వభావము కలిగిన సమాజం ఇక్కడ నిర్మితమైపోయి ఉన్నది కాబట్టి ఆ భక్తి మార్గంలో ప్రబోధం చేయటానికి ఇక్కడ అనేక మంది మహాత్ములు జన్మించారు మరి వాళ్ళు దేని నుంచి ప్రభావితం చేయాలి సమాజాన్ని వైదికంగానే అందుకనే ఒక ఆది శంకరాచార్యులు కావచ్చు మధ్వాచార్యులు వారు కావచ్చు రామానుజాచార్యులు కావచ్చు వల్లభాచార్యుల వారు కావచ్చు లేకపోతే ఇంకా నరసింహత వారు కావచ్చు భక్త తుకారాం కావచ్చు ఆ రకంగా మొదలుపెడితే గత రెండు వేల సంవత్సరాల యువతల కొన్ని వందల మంది మన దేశాన్ని ప్రభావితం చేశారు చైతన్య ప్రభు కావచ్చు అదేవిధంగా మన ఈ సిక్కు సాంప్రదాయంలో వచ్చినటువంటి గురువులు కావచ్చు అలాగే ఇక్కడ వచ్చినప్పటికీ మనకు పూలేవారు కావచ్చు తర్వాత ఈ సమ ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు అయితే మన అమలాపురం తూర్పుగోదావరి జిల్లాలో ఉండినటువంటి బాలయోగి గారు కావచ్చు నిన్న మొన్న బ్రహ్మలీనమైనటువంటి ఇక్కడ మన ఈ ఆనగొందిలో మాతా మాణికేశ్వరి అమ్మవారు కావచ్చు కామారెడ్డి దగ్గర ఉన్న శబరిమాత అమ్మవారు కావచ్చు నార్నూరు అక్కడ మరి ఆదిలాబాద్ జిల్లాలో నార్నూరు అవతల అడవుల్లో ఉన్నటువంటి పోలాజీ బాబా కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా అడవుల్లో ఉన్నారా కొండల్లో ఉన్నారా గ్రామాల్లో ఉన్నారా పండితుల పామురుల అది వేరే విషయం కానీ వాళ్ళు సమాజాన్ని భక్తి పేరుతోటి సమానత్వాన్ని తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేసింది వాస్తవం నీలో ఉన్నది దేవుడే ఎదుట సమాజంలో ఎదుట ప్రకృతిలో ఉన్నది దేవుడే దానిని దర్శించాలా సిద్ధాంతాన్ని ప్రబోధించినటువంటి వాళ్ళు లక్షలాది మందిని కోట్లాది మందిని ప్రభావితం చేసినటువంటి ఒక కార్యక్రమం దేశంలో జరిగింది ఆది శంకరాచార్యులు మరి కాశీనగరంలో నడిచిపోతుంటే చండాలుడు ఎదలా ఎదురైతే కాటికాపర్ ఎదురైతే మరి స్వయంగా ఆయనే తొలగిపో తొలగిపో అంటే తొలగిపో నన్నా నాలో ఉండే ఆత్మ అన్నప్పుడు అక్కడ ఇంకా ప్రశ్నించుకుని నేను ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటి నా ఆదర్శం ఏంటి నా సిద్ధాంతం ఏంటి నా కన్ను తెరిపించడానికి విశ్వనాథుడే ఎదురుగా వచ్చారని చెప్పి మరి శంకరాచార్యుడే ఆ చండాలుడిలో పరమేశ్వరుడిని పరమశుడిని విశ్వనాథుడిని దర్శించి ఆయన పాదాల మీద పడి తనను తాను మరలా మార్చుకుని సంస్కరించుకుని అక్కడి నుంచి ముందుకు సాగిపోయినటువంటి ఉదాహరణ శంకరాచార్యుని జీవితంలో చదువుతాం చూస్తాం దానిని అందరికీ చెప్తాం కూడా ఈ రోజుకి మనందరికీ శంకరాచార్యులు వారి జీవితంలో ఈ ఘట్టం ఇలా జరిగింది వారికే ఎదురై ఎదురయ్యింది ఇది కాబట్టి సమాజంలో ఉండేటువంటి లోటుపాట్లు ఏవి ఉన్నాయో అస్పృశ్యత కావచ్చు లేకపోతే ఈ అసాంఘికమైనటువంటి కృత్యాలు ఏవి ఉన్నాయో వీటిని పారద్రోలటానికి సంస్కర్తలు పుడితే ఆ సంస్కర్తలకు కూడా కొద్దిగా ఏదైనా ఎక్కడ ఉంటే దాన్ని పోగొట్టడానికి సాక్షాత్తు భగవంతుడే వాళ్ళకు కూడా వాళ్ళ పథనిర్దేశనం చేశారు అనేటువంటి విషయాన్ని చెప్పుకోవటంలో ఎక్కడ మొహమాట పడకుండా ఆ రకంగా మన సమాజానికి మనం ఒక మార్గ నిర్దేశనం మనం చేస్తూ ఉన్నాం ఇంకా భగవద్ రామానుజాచార్యులు వారైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు వారు అష్టాక్షరీ మంత్రాన్ని నీవు జపించుకుని తరించవై అని వాళ్ళ గురువు చెబితే ఇంకెవరికైనా చెప్తే నువ్వు నరకానికి పోతావు వాళ్ళందరూ వైకుంఠానికి పోతారని చెప్తే మరి ఆయన రాజగోపురం ఎక్కి శ్రీరంగ పట్టణంలో ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని ఎరుగెత్తి చాటి గురువుగారు కోప్పడి నీకు చెప్పింది మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పావంటే నేను ఒక్కడిని నరకానికి పోతే మొత్తము అన్ని మొత్తం సమాజంలో ఉండే వాళ్ళందరికీ వైకుంఠం దొరికేటప్పుడు నాకు ఒక్కడికి దొరకకపోతే అని చెప్పి ఆ రకంగా లోక లోక కళ్యాణాన్ని కాంక్షించేటువంటి ఒక జగదాచార్యులు శ్రీమద్ రామానుజాచార్యుల వారు ఈ అస్పృశ్యత అనేటువంటి ఒక అసాంఘికమైనటువంటి స్థితి నుంచి సమాజాన్ని బయటపడవేయటానికి మరి ఆ రోజునే దే ఈ ఆ రకమైనటువంటి ఇబ్బందిని బాధను ఎదుర్కొంటేటువంటి సామాజిక వర్గాలకు దేవాలయ ప్రవేశమే కాకుండా దేవాలయాలలో చక్కగా పూజ చేసేటువంటి విధానాన్ని కూడా నేర్పించి వాళ్ళకు కూడా సమానమైనటువంటి హోదాను కల్పించి దేవాలయాల్లో అర్చకులు నియక్తి చేసినటువంటి ఇందాక నేను చెప్పినటువంటి దేవాలయ వ్యవస్థ అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి సమా మరి దేవాలయంలో అటువంటి అవకాశం ఇచ్చినటువంటిది కూడా మరి భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క ఒక వారు చేసినటువంటి ఒక సంస్కరణ ఈరోజు మనం కోస్తా జిల్లాలో చూసినట్టయితే నెల్లూరు ప్రకాశం గుంటూరు ఈ ప్రాంతం అంతా కూడా మరి చెన్నకేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించబడి మాల కులస్తులందరూ అక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు మాలదాసర్లని మాదిగదాసర్లని ఈ మాల కులస్తుల్లో లేకపోతే మాదిక కులస్తుల్లో వాళ్ళకి అక్కడ పూజలు చేయడానికి అర్చకత్వం చేయడానికి వాళ్ళందరినీ కూడా తరపేదు ఇచ్చి చక్కటి భాషను చక్కటి విద్యను చక్కటి ఆచార వ్యవహారాలను నేర్పించి వైష్ణవ సంప్రదాయంలో ఎలా అయితే జీవిస్తూ ఉన్నారో అలాంటి ఒక ఆచార సంప్రదాయాలు వాళ్ళకి ఆ రోజే శిక్షణ ఇచ్చి నేర్పించి వాళ్ళని అక్కడ నియక్తి చేసినటువంటిది భగవద్ రామానుజాచార్యుల వారు ఆ రకంగా సంస్కరణ దిశలో మన సమాజంలో ఎల్లప్పుడూ కూడా ఈ సమాజ లో ఉండేటువంటి లోటుపాట్లు హెచ్చుతగ్గులని రూపుమాపేటువంటి కార్యక్రమం మనం చేస్తూ వచ్చాం చేసుకుంటూ వచ్చారు మన వాళ్ళు భక్త తుకారం ఇందులో కూడా ఒక మనం ఒక విషయాన్ని గ్రహించాలి ఈ సమాజాన్ని సంస్కరించేటువంటి బాధ్యతను కావచ్చు గురుతరమైనటువంటి బాధ్యతని కేవలం ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చేయలేదు ఒక ఆది వారు భగవద్ రామానుజాచార్యులు వారు మధ్వాచార్యుల వారు వీళ్ళు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెంది ఉండవచ్చు కానీ భక్త తుకారామును తీసుకున్న ఇంకా ఆరు వందల సంవత్సరాల క్రితం మనకు ఉత్తర భారతదేశంలో లక్నోలో జన్మించినటువంటి సంత రవిదాస్ కులంలో జన్మించారు మాదిగ కులంలో జన్మించి తాను జీవించిన వంద సంవత్సరాల జీవితంలో భగవద్ శ్రీరామచంద్రుడి సీతారామచంద్రుని సాక్షాత్కరింప చేసుకుని వాళ్ళ దర్శనం చేసుకున్నటువంటి మహాభక్తుడు చాలా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ఆధ్యాత్మికవేత్త నలభై రెండు మంది రాణులను రాజులను తన పాదాక్రాంతం చేసుకుని వాళ్లకు తాను మరి దీక్ష ఇచ్చి ఆ రకంగా వాళ్ళని ముందుకు నడిపించి ఆధ్యాత్మికమైన ఔన్నత్యాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆస్వాదన పొందేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సంత రవిదాస్ జీవితాంతం తన ఇంటి ముందు కూర్చుని చెప్పులు కుట్టుకుంటూ జీవించిన చమర కులంలో మాది కులంలో జన్మించినటువంటి సంత రవిదాస్ ఈరోజు ఉత్తర భారతదేశంలో కులముతో సంబంధం లేకుండా అన్ని కులాల చేత పూజలు అందుకుంటూ ఉండేటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త చూడండి ఆశ్చర్యం ఇటు దక్షిణ భారతదేశంలో వెంకటేశ్వర స్వామి వారి మీద ముప్పై రెండు వేల సంకీర్తనలు రాసి బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే ఒక్కటే అని చెప్పి చివరికి అందరం చేరేటిది కాటికి ఆ కాటిలో అందరూ సమానమే కాబట్టి అక్కడ అందరూ నిద్రించేటువంటి వాడు రాజైనా సరే కడవా కడజాతి వాడైనా సరే అందరూ అక్కడికి పోవలసిందే అని చెప్పి సమానత్వాన్ని చాటిన అన్నమాచార్యుడు దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణ కులంలో జన్మించి ఇక్కడ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న సమాజంలో సమా స్థితిలోనే అదే ఆరు వందల సంవత్సరాల క్రితం మాదిక కులంలో జన్మించినటువంటి సంత రవిదాస్ మరి హిందీలో అనేక భజనలు రాస్తూ సమాజాన్ని ప్రభావితం చేస్తూ కులాలనేటువంటివి లేవు మనందరం ఒక్కటే అనేటువంటి సిద్ధాంతాన్ని తత్వాన్ని అక్కడ ఉత్తర భారతదేశంలో ప్రబోధం చేశారు అందుకే దీని దైవ నిర్మితమైన దైవనిర్మితమైన దేశమని ఎందుకంటామంటే ఇక్కడ ఒకే సమయంలో ఈ కులము ఆ కులం లేకుండా అన్ని కులాల్లో ఉండేటువంటి వాళ్ళలో కూడా ఉన్నతమైన భావజాలము ఆదర్శవంతమైన భావజాలము ఆదర్శవంతమైనటువంటి జీవన విధానముతో పాటు విశాలమైన హృదయతత్వం కలిగి ఆత్మీయత కలిగి బాధ్యత కలిగినటువంటి వాళ్లకు జన్మను ఇచ్చి అందరి చేత ఒకే సమయంలో సమాజాన్ని సంస్కరించేటువంటి ఒక కార్యక్రమాన్ని సాక్షాత్తు భగవంతుడి రచించాడు అని మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు మనకు సమాజంలో ఏ గుణాలు లక్షణాలు ఏ లక్షణాలు కనబడుతున్నాయి లక్షణాలు గుణాలు కాదు ఏ వైవిధ్య వైరుధ్యం కనబడుతుంది వైవిధ్యము సమాజంలో వైవిధ్యం ఉంటుంది తప్ప వైరుధ్యం ఉండదు కానీ ఈరోజు మనం వైరుధ్యాన్ని చూస్తున్నాం వైవిధ్యం కాదు ఈరోజు ఎన్నో రకాల వృత్తులు మన సమాజంలో ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా సుఖ సమృద్ధమైన జీవనాన్ని గడిపారు ప్రతి కులానికి కులదేవత ఉంది ప్రతి కులానికి ఒక సదాచారం ఉంది ప్రతి కులానికి వాళ్ళు అందరూ కలిసి జీవించేటువంటి ఒక సంస్కృతి ఉంది ఈరోజు ఆ కులదేవత వద్దని చెప్పి ఆ సంస్కృతి వద్దని చెప్పి ఆచారం వద్దని చెప్పి ఆ వృత్తి వద్దని చెప్పి వాటన్నింటినీ పక్కన పెట్టి అసలు కుల కులానికి సంబంధించిన అన్ని లక్షణాలను వదిలిపెట్టి కేవలం కుల సంఘాలు పెట్టుకుని రాజకీయాలు చేసేటువంటి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి సమాజంలో అగ్నిజ్వాలను రగుల్చేటువంటి దాన్ని ఎగదోసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఇది బాధాకరమైన విషయం ఈ రోజుకి మనం గ్రామీణ ప్రాంతాల్లోకి పోతే చిట్ట గ్రామాలకు గ్రామాలకి పోతే నేటికి కూడా అన్ని కులాల వాళ్ళు ఆత్మీయంగా జీవించే సమాజాన్ని చూస్తూ ఉన్నాం కానీ కులాల పేరుతో కొట్టుకు చొచ్చేటువంటి వాళ్ళంతా ఎక్కడ ఉన్నారంటే దురదృష్టవశాత్తు బాగా చదువుకున్న విశ్వవిద్యాలయాల్లో వేసి కూర్చో ఉన్నారు ఈ కుల సంఘాలన్నింటికీ కేంద్రం విశ్వవిద్యాలయాలే గ్రామాల్లో కులం లేదు గ్రామాల్లో అందరూ కలిసి బతుకుతున్నారు సహకరించుకుంటున్నారు ఒకరినొకరు సమాధరించుకుంటున్నారు ఒకరినొకరు వాళ్ళ శుభాశుభాల కార్యక్రమాలకు పిలుచుకుంటున్నారు ఈరోజు రేపు గ్రామాల్లో కులాంతర వివాహాలు పెద్దలే అంగీకరించి చేస్తూ ఉండే వాతావరణం చూస్తూ ఉన్నాం అక్కడక్కడ కొన్ని దుస్సంఘటనలు జరగవచ్చు కానీ సమాజంలో చాలామంది ఈరోజు కులాంతర వివాహాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో కులాల పేరుతో కొట్టుకు చచ్చేటువంటి దుష్కృత్యాలు జరుగుతున్నటువంటిది దురహంకారపూరితమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నది పిడివాదం చేస్తూ ఉన్నది సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది దేశాన్ని బలహీనపరుస్తున్నది కేవలము చదువు ఎక్కువయ్యి విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటి మేము మేధావలము అనేటువంటి ఒక కాగితం అంటించుకుని ఉండేటువంటి వాళ్ళు ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారనేది నగ్న సత్యం కాబట్టి మన ప్రాచీనమైనటువంటి మన సంస్కృతి ఎప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి తీసుకున్నా ఆ సమాజంలో ఉండేటువంటి వికృతులను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ నివారించుకుంటూ కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం కర్ణాటకలో వచ్చినటువంటి వీరశైవ మతం చిన్నదా అన్ని కులాల మధ్యలో అంతరాన్ని తొలగించి అందరికీ లింగధారణ చేయించి లింగధారణ చేసిన ప్రతి ఒక్కడూ శివుడితో సమానమైన చెప్పి ఆ రకంగా అన్ని కులాల వాళ్ళు దేవాలయాల్లో అర్చకత్వంతో వచ్చింది వాస్తవం కాదా అన్ని కులాల మధ్యలో అంతరాలు తొరిగిపోయింది వాస్తవం కాదా కాబట్టి ఆ రకంగా వీరశైవ మతం కావచ్చు వైష్ణవ మతం కావచ్చు శాక్తేయ మతం కావచ్చు అంటే ఆదిశంకరాచార్యుల ద్వారా వచ్చిన షణ్మతాలు కావచ్చు భగవద్ రామానుజాచార్యుల ద్వారా వచ్చినటువంటి వైష్ణవం కావచ్చు అదేవిధంగా ఈ మన బసవేశ్వరుడి ద్వారా వచ్చినటువంటి వీరశైవ మతం కావచ్చు ఇవన్నీ కూడా అదే రకంగా మన భక్త తుకారాం గారి ద్వారా వచ్చినటువంటి వార్కరి సాంప్రదాయం కావచ్చు ఈ రోజుకి మహారాష్ట్రలో పండరీపూర్కి వారకరి సాంప్రదాయంలో కొన్ని లక్షల మంది లక్షల మంది అందరూ కూడా అభంగులు పాడుకుంటూ నడిచిపోతూ ఉంటారే వాళ్ళది ఏ కులం అన్ని కులాల వాళ్ళు కలిసిపోతూ ఉన్నారు కదా వాళ్ళందరికీ దారి పొడుగున రొట్టెలు అందిస్తూనే ఉన్నారు కదా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు కదా ఆరు వందల సంవత్సరాల నుంచి నీ కులం ఏంది దీని అడిగి రొట్టె పెడుతున్నారా నీ కులం ఏంది వాళ్ళకి అంత మరి వాళ్ళని ఆహ్వానించి పూజిస్తూ ఉన్నారా అక్కడ ఒక వార్కరీ సాంప్రదాయం ద్వారా ఈ దేశంలో కులాల మధ్యన ఉండేటువంటి వ్యత్యాసాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం భక్త తుకారాం చేశారు ఇట్లా అందరూ కూడా ఒక సమయంలో కాదు ఈ వందలాది సంవత్సరాలలో ప్రతి సమయంలో ఎవరో ఒకరు ఎవరో ఒకరు కారణజన్ములుగా వచ్చి వాళ్ళ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు సమాజాన్ని వాళ్ళు మేలు ఉన్నారు సమాజాన్ని కలిపి ముందుకు నడుపుతూ ఉన్నారు మనం తూర్పుగోదావరి జిల్లాలో నిన్నగాక మొన్న ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ముమ్మిడివరంలో బాలయోగి గారు మాలకులం మాలకులంలో జన్మించిన బాలయోగి గారు చూడండి భగవంతుడి నిర్ణయం కాకపోతేలా కోనసీమ అంటేనే అమలాపురం ప్రాంతం అంటేనే మొత్తము అగ్రహారాలకి ఆటపట్టు అన్ని గ్రామాల్లో కూడా బ్రాహ్మణులు వేదాధ్యయనం అరుగుల మీద కూర్చుని నిరంతరం ఎంతోమంది ఘనాపాటిలు ఆ రకమైనటువంటి వైదికమైనటువంటి నిద్ర లేస్తే వేదధ్వని వినబడేటువంటి అక్కడ అక్కడ ఒక దళిత బస్తీలో ఒక మహాత్ముడు పుట్టాడు తపస్సు చేశాడు ఆ వేదం చదువుకునేటువంటి పండితుల చేత కూడా కొనియాడబడినటువంటి పూజించబడినటువంటి వాడు ఒక మాలకులంలో పుట్టినటువంటి మరి బాలయోగి గారు ఇది భగవత్ నిర్ణయం కాకపోతే ఏమిటి ఎక్కడైతే అంతరం ఎక్కువ ఉన్నదో ఎక్కడైతే కుల ఆలోచన ఎక్కువ ఉన్నదో అస్పృశ్యత అనేటువంటి ఒక సామాజిక రుగ్ రుగ్మత ఎక్కడైతే ఉన్నదో అక్కడే ఒక బాలయోగి లాంటి ఒక సంస్కృతిలో ఒక గొప్ప భక్తుడిని భగవంతుడిని దర్శించిన వాడిని ఋషిని అక్కడ జన్మింపజేసి అటువంటి వాడిని సమాజం ముందు ప్రస్తావన చేసి ప్రజ సమాజం ముందు చూపించి మొత్తము అన్ని కులాల చేత చేతులు జోడింప చేయటం అనేటువంటిది ఇది భగవంతుడి నిర్ణయం కాకపోతే ఏమిటి మరి అందరూ కొనియాడారు కదా అందరూ పూజించారు కదా అందరూ అంగీకరించారు కదా శివరాత్రి రోజు తప్ప మరలా దర్శనం ఇవ్వకుండా శివరాత్రి రోజు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించి అన్ని పాలు తాగి తిరిగి మరలా సమాధిలోకి వెళ్ళిపోయేటువంటి బాలయోగిని మన కళ్ళతో నిన్నగాక మొన్న చూచాం ఇటువంటి వాళ్లే సంస్కర్తలు ఈ మహాత్ముల ద్వారా ఈ సమాజం నడిపించబడింది ప్రభావితం చేయబడింది శబరిమాత కామారెడ్డి దగ్గర నిన్న మొన్న దాకా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఆమె ఉన్నింది టేపరి గార్డర్లు క్యాసెట్లు వీడియోలు వచ్చిన సమయంలో కూడా ఉండింది ఆమె ఉపన్యాసం మనం వింటే ఆమె మాట్లాడేటువంటి భాష ఆమె పదాల్లో యాభై శాతం పదాలు మనకు అర్థం కావు అసలు ఆమెకు భాష కూడా రాదు కానీ ఆ మహాతల్లి అలా అలా కింద కూర్చుని పొరలాడుతూ ఆమె చెబుతూ ఉంటే ఆమె చెప్పేటువంటిది వినడానికి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు మేధావులు ప్రొఫెసర్లు కార్లు వేసుకుని బస్సులు వేసుకుని తండోపతండాలుగా ఆమె దర్శనం కోసం తాపత్రయపడి ఆమె నోట్లో నుంచి వచ్చేటువంటి మాట వినడానికి ఆ రకంగా తహతహలాడారు విన్నారు వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో శబరిమాత ఆశ్రమాలు పెట్టుకుని భజన బృందాలు భక్త బృందాలు ఏర్పాటు చేసుకుని సమాజంలో ఒక ప్రశాంతమైన జీవనాన్ని ఆధ్యాత్మిక జీవనాన్ని తేడా లేని జీవనాన్ని అది ఏమంటాం అంతరాలు లేని సమాజాన్ని సమరసత కలిగిన సమాజాన్ని నిర్మాణం చేయటం కొరకు ఆమె ద్వారా ఆశీస్సులు పొందిన ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయటం మన కంటితో మనం చూచాం ఇక్కడికి వస్తాం మనం మాతా మాణికేశ్వరి మాతా మాణికేశ్వరి అమ్మవారి పేరుతో ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి మన రంగారెడ్డి జిల్లాలో కావచ్చు మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు నల్గొండ జిల్లాలో కావచ్చు అటు కర్ణాటకలో కావచ్చు ఏమైనా చదువుకున్నదా లేదు ఏ కులం తెలీదు తన జీవితంలో కొన్ని లక్షల మందిని శాకాహారులుగా మార్చింది ఆమె దగ్గరకు పోయిన ప్రతి ఒక్కరూ శాకాహారి అయిపోయినారు జీవహింస చేయకూడదు ప్రతి జీవరాశిలో భగవంతుడు ఉన్నాడు నీకు జీవించాలనే కోరిక ఎలా ఉందో ఆ జీవులకు కూడా అలా ఉంది నీ ప్రాణానికి తీపి నీ ప్రాణం మీద నీకు ఎలా తీపి ఉందో ప్రతి జీవరాశికి తన ప్రాణం మీద అంతే తీపి ఉంది కాబట్టి దేనిని చంపే అధికారం నీకు లేదని ఆ తల్లి చెబితే ఆ మాట విని కొన్ని లక్షల మంది ఆచరించారు వాళ్ళందరూ ఏ కులము అంటే ఏ కులం అన్ని కులాల వాళ్ళు ఆచరించారు అట్లాంటి సంస్కర్తలు ఆది శంకరాచార్యుల కాలంలో ఉన్నారు భగవద్ రామానుజాచార్యుల కాలంలో ఉన్నారు ఈరోజు కూడా ఉన్నారు అందుకునే ఇది అతి సనాతనము నిత్యనూతనము అయిన సమాజం ఇది అతి సనాతనం ఆద్యంతరహితమైన సమాజం అందుకునే ఈ సమాజంలో ఉండేటువంటి లోటుపాట్లని ఈ సమాజంలో ఉండేటువంటి ఒడిదుడుకుల్ని ఈ సమాజంలో ఉండేటువంటి అంతరాలను వీటిని నిర్మూలించి ఈ సమాజాన్ని సంఘటితం చేసేటువంటి కలిపేటువంటి ప్రయత్నము నిరంతరము సాగింది సాగుతూ ఉన్నది ఈరోజు కూడా అది మనకు కనబడుతూ ఉంది కాబట్టి హిందూ సమాజంలో ఉండేటువంటి కాలక్రమంలో వచ్చినటువంటి కుసంస్కారాలు ఏవి ఉన్నాయో వీటిని తొలగించి మన సమాజాన్ని మనము ఒకప్పుడు ఎలా అయితే ఆదర్శవంతమైన సమాజంగా మనం జీవిస్తూ ఉన్నామో ఇప్పుడు తిరిగి దాన్ని నిర్మించుకోవటం పెద్ద కష్టమైన పని కాదు వింటారు ఈరోజు కరోనా వచ్చింది ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువులేని వాళ్ళు ఉన్నారు వేరే భాషలు వేరే ప్రాంతాలు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోరు వాదోపవాదాలు సిద్ధాంతాలు పార్టీలు ఈ ఈ భారతదేశమే ఒక ప్రయోగశాల ప్రపంచానికి కానీ ఒక్కసారి ప్రధానమంత్రి ఒక మాట చెప్పిన తర్వాత మొత్తం అందరూ కూడా మాట విన్నారా లేదా అంతర్గతంగా మనకు ఒక మాట వినేటువంటి అలా ఆచరించేటువంటి జెనెటిక్గా జన్యుపరమైనటువంటి లక్షణమే మనకు లేకపోతే ఎవరింటాడు ఆ వంద మంది కాకుండా ఒక ఐదు మంది పది మంది వీధిలో తిరిగి ఉండొచ్చు అది ఎక్కడా ఉంటుంది కానీ మొత్తము సమాజం మాత్రం అర్థం చేసుకుంది అవును ఈ చెబుతున్న విషయం ఇది ఇందులో ఈ సత్యం ఉంది దీన్ని ఆచరించడం ద్వారానే మనం దీన్ని అధిగమించగలము చెప్పింది అర్థం చేసుకునే స్వభావము ఉండేటువంటి సమాజం ఇది మనలో చాలా వైరుధ్యాలు ఉంటాయి చాలా అంతరాలు ఉంటాయి చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువులేని వాళ్ళు ఉంటారు పామరులు ఉంటారు చూసేదానికి మనుషులు చాలా మోటుగా ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఎప్పుడు ఎండలో ఉండేటువంటి వాళ్ళు మొహంలో కళా కాంతి ఉండదు ఒళ్ళంతా మాసిపోయి ఉంటుంది మట్టి పూసుకో ఉంటారు కానీ మానసికంగా వాళ్ళు చాలా స్థిరంగా ఉన్నారు మానసికంగా చాలా యోగ్యంగా ఉన్నారు మానసికంగా వాళ్ళు చాలా ఘనంగా ఉన్నారు మానసికంగా వాళ్ళు చాలా ఆదర్శంగా ఉన్నారు అటువంటి సమాజం ఇవి ఉన్నది కాబట్టి రోజు కూడా మన నమ్మకం ఏంటంటే ఈ సమాజంలో ఉండేటువంటి లోటుపాట్లను మనం పూడ్చుకుని ఈ సమాజాన్ని మనము తిరిగి ఆదర్శవంతమైన సమాజంగా నిర్మించుకోవటానికి ఇదిగో ఇప్పటివరకు వచ్చినటువంటి భక్తి మార్గంలో మనలందరినీ కూడా నడిపించినటువంటి వాళ్ళు మరి పూలే గారు కావచ్చు సావిత్రిబాయి పూలే మరి మహిళలకు విద్యను అభ్యసింపచేయటం కావచ్చు నారాయణ గురుగారు చేసినటువంటి సేవ కావచ్చు స్వామి వివేకానంద సోదరి నివేదిత వీళ్ళు చేసినటువంటి సేవ కావచ్చు ఎన్ని చెప్పుకుంటాం ఎంతని చెప్పుకుంటాం ఒక్కొక్కరోజు ఒక్కొక్కరు గురించినటువంటి ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకున్న నిరంతరం చెప్పుకుపోయేటువంటి అంతమంది సంస్కృతులు జన్మించిన జాతి మనది అందుకని ప్రతి సమయంలో ప్రతి సమయంలో ప్రతి సమయంలో ఎప్పుడు కూడా అనేక మంది అనేక మంది అనేక మంది ప్రభావితం చేస్తూ వచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత రాజకీయాలు ముఖ్యమైపోయి రాజకీయ నాయకులు చెప్పేదే సిద్ధాంతం రాజకీయ నాయకులు చెప్పేదే సమాజం రాజకీయ నాయకులు చెప్పేదే ఆదర్శం రాజకీయ నాయకులే ప్రభావితం చేస్తారనే భ్రమంలోకి సమాజాన్ని తీసుకుపోయిన తర్వాత ఈ వ్యత్యాసం అనేటువంటిది రాజకీయ అవసరాల కోసము రాజకీయాల సమీకరణాల కోసము రాజకీయ ఏమంటాం వాళ్ళ అధికార కాంక్షతోటి సమాజంలో అనేక రకాలైన వికృతులు అనేక రకాల కుసంస్కారం అనేక రకాల సంకుచితమైన ధోరణులు తీసుకొచ్చి చొప్పించిన కారణంగా సమాజం ఇలా కనపడుతున్నది కానీ అసలు వాస్తవానికి డెబ్భై సంవత్సరాలకు పూర్వం సమాజం ఇలా లేదు పేదరికం ఉంది అన్ని కులాల వాళ్ళు పేదరికం అనుభవించారు ఒక రూపాయిని చూడటం కష్టమైంది తిండి లేదు బట్ట లేదు ఇల్లు లేదు అటువంటి దారుణమైన పరిస్థితుల్లో కులాన్ని చూడటం అనేటువంటిది వేరు ఆ కోణం వేరు కానీ ఆరు వందల శ్రీకృష్ణ దేవరాయాల కాలం నాటికి పోతే కాకతీయులు అంటే వెయ్యాల కిందట కృష్ణదేవరాయలు అంటే ఐదు వందల సంవత్సరాల కిందట ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఏ కులస్తుడు పేదవాడు ఉన్నాడు చివరిగా నేను ఒక మాట చెప్పి ఈ ఈ ఇప్పటి ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేస్తాను మహాభారతంలో సత్యహరిశ్చంద్ర ఉపాఖ్యానం ఉంది హరిశ్చంద్రుడెవరు రఘువంశంలో పుట్టినవాడే సూర్యవంశంలో పుట్టినవాడే శ్రీరామచంద్రుడి పూర్వీకుడే కాకపోతే ఆయన కృతయుగంలో ఉన్నాడు కృతయుగంలో ఉన్న సత్యహరిశ్చంద్రుడు సత్యమే పలుకుతానని ఆ విషయం మీద తనను తాను రుజువు చేసుకోవటానికి విశ్వామిత్రుడు పెట్టినటువంటి పరీక్షలో భాగంగా తన రాజ్యాన్ని కోల్పోయి కాశీనగరంలో తను తీర్చవలసిన అప్పు కోసం ధనం కోసము తన భార్యను తనను తాను అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు కాశీనగరంలో ఉండేటటువంటి ఒక బ్రాహ్మణుడు చంద్రమతీదేవి సత్యహరిశ్చంద్రుడి భార్య దేవిని కాశీనగరంలో ఉండే ఒక బ్రాహ్మణుడు తన బానిసగా కొనుక్కున్నాడు ఎంత కొనుక్కున్నాడు ఒక ఏనుగు మీద బలాఢుడైన యువకుడు నిలబడి తన చేతిలో రత్నాన్ని గిరగిరా తిప్పి ఆకాశంలోకి ఎగరవేస్తే ఆ ఎగిరిన రత్నం ఎక్కడైతే వెళుతుందో ఎక్కడి వరకు వెళుతుందో అంత ఎత్తు ధనపు రాసి బంగారు నాణ్యాలు పోసి దేవిని బానిసగా కొనుక్కోవాలి మరొక వేద పండితుడైనా బ్రాహ్మణుడు ఆయన దగ్గర డబ్బు ఉంది అలాగే చేశాడు అంతా ఎత్తు చంద్రమతి దేవిని తన బానిసిగా కొనుక్కుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు తనను తాను వేలం వేసుకున్నాడు హరిశ్చంద్రుడు ఎంత తనకు ఇవ్వవలసినటువంటి ధర ఎంత ఇందాకట్లాగనే చంద్రమతీదేవికి లాగనే ఒక ఏనుగు మీద ఒక బలార్జుడు నిలబడి తన చేతిలో ఉండేటువంటి రత్నాన్ని ఆకాశంలోకి శక్తి కొద్దీ విసిరితే అది ఎంత ఎత్తు వరకు వెళుతుందో అంత ఎత్తు ధనపు పోసి మరి హరిశ్చంద్రుణ్ణి బానిసగా కొనుక్కోవాలి మరి హరిశ్చంద్రుణ్ణి బానిసగా ఎవరు కొనుక్కున్నారు ఒక కాటికాపరి కొనుక్కున్నాడు వీరబాహు అనేటువంటి కాటికాపరి కాశీలో ఉండేటువంటి కాటికాపరి వల్లకాడులో శవాలను దహనం చేసేటువంటి ఒక కాటికాపరి ఏనుగు మీద ఒక బలాఢ్యుడైన యువకుడు చేతలో రత్నం పట్టుకుని గిరగిరా తిప్పి ఆకాశంలోకి బలం కొద్దీ ఎగరవేస్తే అది ఎంత ఎత్తుకుపోతుందో అంత ఎత్తు ధనపు రాసి హరిశ్చంద్రుడిని తన దాసుడిగా తన బానిసగా కొనుక్కున్నాడు మన దేశంలో కులాలను బట్టి ఆర్థిక వ్యత్యాసం లేదు అనేది ఈ పౌరాణిక గాథ వల్ల మనకు అర్థమవుతుంది కృతయుగం నాటికి కాశీ పట్టణంలో ఒక బ్రాహ్మణుడి ఇంట ఒక కాటికాపరి ఇంట కాటికాపరి అంటే దళితుడు ఒక కాటికాపరి ఇంట ఇద్దరి దగ్గర కూడా సమానంగా ఆస్తి ఉంది సంపద ఉంది ఐశ్వర్యం ఉంది బంగారం ఉంది కుల వాళ్ళ వాళ్ళ వృత్తులు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు తప్ప వాళ్ళ జీవితంలో అనుభవించటం మాత్రం సమానమైన సుఖను సుఖాన్ని సమానమైన సంపదని సమానమైన వైభవాన్ని సమానమైనటువంటి ఒక స్థాయిని అనుభవిస్తూ ఉన్నారని చెప్పి మనకు ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తూ ఉన్నది కాబట్టి మన దేశంలో కులాల పరంగా ఏ రోజు కూడా ఆర్థిక వ్యత్యాసం లేదు సాంఘిక వ్యత్యాసం వచ్చింది ఆర్థిక వ్యత్యాసాన్ని పూడ్చుకున్న తర్వాత సాంఘిక వ్యత్యాసాన్ని పూడ్చుకోవడం సులభం అందుకనే ఈరోజు చూడండి ఈ కులాల పేరుతో మాట్లాడేటువంటి వాళ్ళందరూ విశ్వవిద్యాలయాలు నాలుగోడల మధ్యలోనే ఉంటారు తప్ప ఈరోజు నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకున్న అన్ని కులాల వాళ్ళు శుభ్రంగా కలిసి బతుకుతూ ఉన్నారు కలిసి బతుకుతూ ఉన్నారు కాబట్టి సమాజంలో మనము ఆర్థికమైనటువంటి వికాసం ఎట్టట్టు తీసుకుంటూ వస్తామో అట్టట్టు సమాజంలో కులాల మధ్యలో ఉండే అంతరం తొలగిపోయి మనం అందరం ఒక్కటేనే భావన ఏర్పడి ఈ సమాజం మొత్తం కూడా సాంఘికంగా కూడా కలిసి జీవించేటువంటి ఒక స్థితిని మనం తీసుకొచ్చుకోగలం కాబట్టి ఈ సందర్భంగా ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకుందాం తిరిగి మరలా ఇంకొక సందర్భంలో కలుస్తాం జయ శ్రీరామ్